कांग्रेस पार्टी मीद अभिमान उंडी कांग्रेस पार्टी कोसम प्राणालनैना इव्वडानिकि सिद्धंगा उन्ना ई तेलंगाणा राष्ट्रंलो उन्न नलुमूलल 4 कोट्ल मंदिलो उन्न सुशिक्षितुलैन कांग्रेस पार्टी कार्यकर्तलकु नेनु वेदिक मीद नुंचि विज्ञप्ति चेस्तुन्ना వేలాదిగా తరలి రండి మునుగోడుకు ఎన్నికలయ్యే వరకు గ్రామ గ్రామాన్ని మనం చుట్టుకోవాలా కేంద్ర ప్రభుత్వం నుంచి సిఆర్పిఎఫ్ బలగాలను ఇన్కమ్ టాక్స్ ఈడి అధికారులను నరేంద్ర మోడీ అమిత్ షా గారు నియమిస్తే చంద్రశేఖర్ రావు గారు తన అనుచర గణాన్ని మంత్రులను ఎమ్మెల్యేలను జిల్లా పరిషత్ చైర్మన్లను వివిధ పార్టీ శ్రేణులతో పాటు పోలీసు విభాగానికి రెవెన్యూ విభాగానికి సంబంధించిన తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను వేలాది మందిని ఇక్కడ మోహరించడు ఇక వీళ్ళని ఎదుర్కోవడానికి నాకు వేరే మార్గం లేదు నన్ను ఒక్కని నిస్సహాయుణ్ణి చేసి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది కాబట్టి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా తొలగించండి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రశేఖర్ రావు గారు కుట్ర చేస్తున్నాడు ఈ కుట్రలో చాలా మంది భాగస్వాములు ఉన్నారు వాళ్ళ వివరాలన్నీ కూడా తొందరలోనే బయటకొస్తాయి కాబట్టి సుశిక్షితులైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా కార్యకర్తలారా వేలాది మంది ఈ మున్గోడును కమ్ముకరండి ఇయాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ మున్గోడును సునామీలక కప్పేస్తే తప్ప ఇక్కడ ఈ శక్తులను ఈ దుర్మార్గులను ఎదుర్కోవడానికి ఇంకొక మార్గం లేదు ఈ రోజు నన్న అభిమానించే వాళ్ళు రాహుల్ గాంధీ గారిని అభిమానించే వాళ్ళు సోనియా గాంధీ గారి కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ జెండాను తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే దగ్గర మోసి అవసరమైతే ప్రాణాలైన వదిలినరు గాని కాంగ్రెస్ పార్టీ జెండా వదలని కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా వేలాది మంది కార్యకర్తలు ఈ మున్గోడు నియోజకవర్గాన్ని చుట్టుముట్టండి ఇయాల మన పార్టీని చంపేయాలన్న కుట్ర జరుగుతుంది కన్న తల్లి లాంటి పార్టీని హత్య చేస్తుంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మనం మౌనంగా ఉంటే జీవితకాలం ఒకనాటి దివిసీమ తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో దివిసీమలో సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారి సంవత్సరాల కొద్ది రాష్ట్రం నలుమూలల బ్రతకడానికి అడుక్కోవడానికి ఎట్లయితే వలసలు పోయినరో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీ మీద టిఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్న కుట్రం తిప్పికొట్టకపోతే దివిసీమ తుఫాన్ బాధితులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ సమాజం నిలబడబోతుంది అందుకే ఈ పెను ప్రమాదాన్ని తప్పించాలి అంటే ఇక నేను కార్యకర్తలకు పిలుపు ఇవ్వక నాకు ఇంకొక మార్గం లేదు అందుకే నా కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలకు నేను దండం పెట్టి చెప్తున్న ఈ రోజు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు మునుగోడు నియోజకవర్గంలో వచ్చినాయి రాబోతున్నాయి ఉద్రృతం కాబోతున్నాయి అందుకే శ్రేణులారా కదలండి తిన్నా తినకపోయినా ఉపాసం పడినైనా సరే మునుగోడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అవసరమైతే మీతో పాటు నేను లాటి దెబ్బలు తింటా అవసరమైతే తూటా తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడతా మనందరం కలిస్తే తప్ప మనందరం ఏకోన్ముఖులమై ఈ మూకలను ఎదుర్కొంటే తప్ప ఈరోజు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము కాబట్టి ఇదే పిలుపుగా భావించండి ఇదే విజ్ఞప్తిగా భావించండి ఇది ఆవేదనతో బాధతో కూడుకున్న పిలుపు ప్రజాస్వామ్యంలో 75 సంవత్సరాలు ఈ దేశాన్ని సుభిక్షంగా కాపాడి దళిత గిరిజన మైనారిటీ మహిళలకు ఒక వేదికనిచ్చిన కాంగ్రెస్ పార్టీని చంపడానికి కుట్ర జరుగుతుంది ఈ కుట్ర ఒక కోణం కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలంటే ఇంకొక కోణం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలనే కుట్ర కుతంత్రం జరుగుతుంది నాకేం అభ్యంతరం లేదు ఇది మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కార్యకర్తలు కష్టపడితే ఈ గౌరవప్రదమైన కుర్చీలో నేను కూర్చున్నా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆశీర్వదిస్తే ఈరోజు ఈ బాధ్యత నిర్వహిస్తున్నా ఇది శాశ్వతం కాదు నాకు తెలుసు కానీ నేను ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు జరుగుతున్న కుట్రను నా కార్యకర్తలతో పంచుకోకపోతే
నా కార్యకర్తలకు సమాచారాన్ని చేయవేయకపోతే అధ్యక్షుడిగా నేను విఫలం చెందిన అనే పరిస్థితులు వస్తాయి. అందుకే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇక్కడి ఓటర్లకు రాష్ట్రం నలుమూలల ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 12 సార్లు మునుగోడు గడ్డ మీద ఎన్నికలు జరుగుతే ఒక ఆడబిడ్డ కూడా గెలవలే. ఇయాల సిద్ధాంతాల కట్టుబడి నీతి నిజాయితీతో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయల్ గా పనిచేసిన పాల్వే గోవర్ధన్ రెడ్డి గారి కూతురికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆమెకు విద్యారేతలు ఉన్నాయి, సామాజిక స్పృహ ఉన్నది, చదువు ఉన్నది, సమస్యల పట్ల అవగాహన ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా మునుగోడు నియోజకవర్గానికి సేవలు అందించిన కుటుంబ నేపథ్యం ఉంది. కేవలం ఆమె దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ నాన్న 50 ఏళ్ళు రాజకీయాలలో ఉండి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఇయాల దినం గడవడానికి కష్టంగా ఉన్న పరిస్థితుల ఆ కుటుంబం ఉంది. మరి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలా? ఎవరిని అడగాల? ఎవరు ఇస్తారు? ఏడికెళ్ళి తేవాలా? కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. ఈ మునుగోడు ఓటర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక మాకు మిగిలింది దొంగతనమే, ఇక మాకు మిగిలింది దొంగతనమే. ఇయాల టీఆర్ఎస్ బీజేపీలతో పోటీ పడి పంచాలి అంటే దారి దోపిడీల కన్నా పాల్పడాలి, ధనవంతుల ఇళ్లనైనా కొల్లగొట్టాలి. ఈరోజు వాళ్లతో పోటీ పడి మందు పంచి పైసలు పంచాలంటే కానీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నోళ్ళం మేము. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇదే విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెని చేరండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి తండాకి వెళ్ళండి. ఉన్న పరిస్థితులను నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలిసి పన్నుతున్న కుట్రలను బీజేపీ టీఆర్ఎస్ కలిసి చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని ఎలా ఖతం చేయాలనుకుంటున్నారో వివరంగా చెప్పండి. అందుకే మా శ్రేణులకు పిలిపిస్తున్నా, ఎవరు ఏమి దొరుకుతుంది బండి పట్టుకొని రాండి, లారీ పట్టుకొని రాండి, ఆటో పట్టుకొని రాండి. అవసరమైతే రాహుల్ గాంధీ గారు 3500 కిలోమీటర్లు, దాదాపుగా 4000 కిలోమీటర్లు నడుస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచి నడిచి వచ్చినా కూడా 100-150 కిలోమీటర్ల కంటే ఎక్కువ కాదు. ఒకవేళ ఏది లేకపోతే నడుచుకుంటైనా రాండి, ఉన్నదే తలా ఇంత దిందాం, ఏం దొరికితే గదే దిందాం. మునుగోడు నియోజకవర్గ ప్రజలు మనకు అన్నం పెట్టినంత పేదరికంలో లేరు. ఆకలి మీద వస్తే ఎవరైనా ఇంత అన్నం పెట్టి మనకు పడుకోవడానికి ఇంత అరుగు చూపించే అవకాశం ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉంది. మన విజ్ఞప్తి, మన ఆలోచన ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడమే. మునుగోడు నియోజకవర్గంలో కేవలం పైసలతోనే ఎన్నికలు చేస్తాం. మందు పంపకాల ద్వారా మత్తులో ముంచి ప్రజల్ని ఆలోచన చేయకుండా విచక్షణ కోల్పోయే విధంగా మందు తాగించి ఎన్నికలలో నెగ్గాలనుకుంటున్న రాజకీయ పార్టీలను చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చేటట్టుగా ఇక్కడ ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పును ఇవ్వమని ప్రజలకు గుర్తు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణుల మీద ఉన్నది. అందుకే రేపటి నుంచి ఎక్కడున్నోళ్ళైనా ఇక్కడికి తరలి రండి. రేపటి నుంచి నాకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర వస్తున్నది కాబట్టి కొంత సమయాన్ని నేను అక్కడ కూడా ఇచ్చే అవసరం ఉంది. నేనున్నా లేకపోయినా, నాయకులు మిమ్మల్ని పలకరించినా పలకరించకపోయినా ఇక్కడ మన శ్రేణులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్టీ కష్టాలలో ఉంది, పార్టీని కష్టాలకు నెట్టాలని ఈ రావణ కాష్టాన్ని ఈ మునుగోడు నియోజకవర్గంలో పెంచాలని రెండు పార్టీలు కలిసి పన్నుతున్న కుట్రను తిప్పికొట్టాలి. కాబట్టి మనకి రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపున మునుగోడు ఉప ఎన్నిక, ఇంకొక వైపున రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర, ఈ రెండు ఒకేసారి వచ్చినాయి.